మణిపూర్లో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన కేసులో పోలీసులు చర్యలు వేగవంతం చేశారు. ఇప్పటికే ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు తీవ్ర విమర్శలకు దారితీసిన వీడియోలోని మిగతా వారిని వెతికే పనిలో పడ్డారు. మణిపూర్ లోయ పర్వత ప్రాంతాల్లోని పలు జిల్లాల్లో 126 చెక్ పాయింట్లు ఏర్పాటు చేసి నిందితుల కోసం అణువణువు గాలిస్తున్నారు. మణిపూర్లో ఇద్దరు మహిళల్ని నగ్నంగా ఊరేగించిన ఘటనకు సంబంధించి నిందితుల కోసం వేట కొనసాగుతుంది. వైరల్ వీడియోలో కనిపించిన మిగతా అనుమానితుల కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. మణిపూర్ లోయ పర్వత ప్రాంతంలోని పలు జిల్లాల్లో 126 చెక్ పాయింట్లను ఏర్పాటు చేశారు. గాలింపు చర్యల్ని తానే స్వయంగా పర్యవేక్షిస్తున్నట్లు ముఖ్యమంత్రి ఎన్ బీరేన్ సింగ్ తెలిపారు. అనుమానిత స్థావరాలపై దాడులు నిర్వహిస్తున్నామని, పరిస్థితి ఇంకా ఉద్రిక్తంగా అస్థిరంగా ఉందని పేర్కొన్నారు. అయితే ఎలాంటి వదంతులు నమ్మొద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రజలు సరైన సమాచారం తెలుసుకునేలా హెల్ప్ లైన్ నంబర్ ఏర్పాటు చేశారు. తాజాగా హింసాత్మక ఘటనలకు పాల్పడిన 413 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మణిపూర్లో ఇద్దరు మహిళల్ని నగ్నంగా ఊరేగించిన అమానవీయ ఘటనలో ప్రధాన నిందితుడు సహా ఐదుగురిని పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. ప్రధాన నిందితుడిని 32 హురేన్ హెరదాస్ సింగ్ గా గుర్తించినట్లు పోలీసులు ప్రకటించగా, స్థానిక మహిళలు శుక్రవారం అతడి ఇంటిపై దాడి చేశారు. ఇంటిని ధ్వంసం చేసి టైర్లతో కాల్చివేశారు. ఈ క్రమంలో ఉద్రిక్తత తలెత్తగా గ్రామంలో భద్రత పెంచారు.